అది 2008 డిసెంబర్ 24 రాత్రి 11 దాటింది. కర్ణాటక రాష్ట్రం మైసూరు పోలమేరలోని 100 ఎకరాలు ఉన్న ఒక అడవి మధ్యలో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ. అది చాలా మంది ఎంప్లాయీస్ క్రిస్మస్ హాలిడేస్ అని ఆఫీస్ నుంచి లాగ్ ఆఫ్ చేశారు. కానీ కొంతమంది నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ మాత్రం ఇయర్ ఎండ్ వర్క్ చేస్తున్నారు. బిల్డింగ్ 37లోని 4th ఫ్లోర్లో అనన్య చాలా టెన్షన్గా కంప్యూటర్ చూస్తోంది. ఇది తన ప్రమోషన్ టైం. ఒక్క మిస్టేక్ వచ్చినా తను ఒక సంవత్సరం నుంచి పడిన కష్టం వృధాగా పోతుంది. టైం 12 దాటింది. అనన్య ఇంకా సిస్టమ్ దగ్గరే ఉంది. క్యాబ్ వెళ్ళడానికి ఇంకా టైం ఉందని వర్క్ చేస్తూనే ఉంది. సడన్గా ఒక మెయిల్ చాలా టెన్షన్గా ఓపెన్ చేసింది. అందులో, అనన్య, వి లవ్ యువర్ వర్క్. వి వుడ్ లైక్ టు సెండ్ యువర్ ప్రమోషన్ ఫర్ అప్రూవల్ టు ద లోకల్ మేనేజ్మెంట్ టీమ్ అని రాశారు క్లయింట్స్. అనన్య ఎంత ఆనందపడిందో అంత టెన్షన్ పడుతుంది. ప్రమోషన్ అప్రూవల్ తన మేనేజర్ చేయాలి. అనన్యకి తన మేనేజర్కి వర్క్ విషయంలో చాలా గొడవ జరిగింది. ఇప్పుడు ప్రమోషన్ ఎక్కడ హోల్డ్ చేస్తాడా అని అనన్యకు భయం వేసింది. ఏదైతే అది అయిందని అనన్య మెయిల్ సేవ్ చేసుకుని లాగ్ ఆఫ్ చేసి బయటకు బయలుదేరింది. ఎలాగో 5 డేస్ హాలిడేస్ అని వాళ్ళ సొంతూరు ఉంగనూరుకి స్టార్ట్ అయింది. అనన్య హాయిగా 5 డేస్ గడిపేసి తిరిగి మైసూర్కు వచ్చేసింది. 2008 డిసెంబర్ 31st మండే. చాలా ఎగ్జైటింగ్ ఆఫీస్కి వెళ్ళింది అనన్య. అందరినీ విష్ చేసి ఇంకా తన పక్క ఊరువాడైన యూసఫ్తో కలిసి కాఫీకి వెళ్ళింది. ప్రమోషన్ అయితే ఓకే అయిందిరా, కానీ దాన్ని కుమార్ సార్ అప్రూవల్ చేయాలి. నీకు తెలుసుగా మొన్న ఏమైందో అని కొంచెం బాధగా అంది అనన్య. నువ్వు టెన్షన్ పడుకు అనన్య, వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఇక్కడ కాకపోతే వేరే చోట ట్రై చేయి. ఐ ట్రస్ట్ యువర్ టాలెంట్ అని కొంచెం ధైర్యం చెబుతూ అన్నాడు యూసఫ్. ఏమో బాబు, నీకేంటి, నువ్వేమో అబ్రహం సార్ టీంలో ఉన్నా, ఆల్రెడీ టాప్ పర్ఫార్మర్వి, ఎన్నైనా అంటావు అంటూ మూతి తిప్పుతూ అంది అనన్య. అనన్య ఎక్కువ ఆలోచించకు, రేపు న్యూయార్క్ కదా, సినిమాకు వెళ్దాం. మహి కూడా వస్తా అన్నాడు. నేను, నువ్వు, మహి, ఫాతిమా కూడా వెళ్దాం, కింగ్ సినిమా ఉంది థియేటర్లో అని ఎగ్జైట్మెంట్తో అన్నాడు యూసఫ్. సరేలే, కాల్ చేస్తా అని కాఫీ ఫినిష్ చేసి అనన్య తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. స్లోగా మెయిల్ ఓపెన్ చేసి చూస్తే తన ప్రమోషన్ హోల్డ్లో ఉన్నట్టు మెయిల్ వచ్చింది. వెంటనే మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి, ఏంటి సార్ ఇది అని గట్టిగా అడిగింది. అప్పుడు మేనేజర్ కుమార్, అనన్య, వి హ్యావ్ ఇష్యూస్ విత్ యువర్ యాటిట్యూడ్, వి విల్ సీ ద ప్రమోషన్ నెక్స్ట్ ఇయర్ అన్నాడు కనికరం లేకుండా. సంవత్సరం పడ్డ కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో స్ట్రెస్, మొత్తం వేస్ట్ అయిపోయాయి అని అనుకుంటూ అనన్య క్యాబిన్ నుంచి వచ్చి వాష్రూమ్కి వెళ్ళింది. లాగౌట్ టైం అయింది. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఇళ్లకు వెళ్తున్నారు. యూసఫ్ అనన్య కోసం చూస్తున్నాడు. ఎంతకు రాకపోయేసరికి తనకి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన టీం వాళ్ళని అడిగాడు, తెలీదు అన్నారు. ఇంతలో లేడీస్ వాష్రూమ్ నుంచి ఎవరో గట్టిగా అరిచారు. వెళ్ళి చూస్తే అక్కడ ఫ్లోర్ అంతా రక్తంతో నిండిపోయింది. బాత్రూమ్ డోర్ పగలగొట్టి చూస్తే అనన్య తన చేతిని కోసుకుని ఉంది. ట్యాప్ దగ్గర ఒక నోట్, హార్డ్ వర్క్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ అని రాసి ఉంది. అప్పుడు రాత్రి 12 గంటలు. ఈరోజు సబ్స్క్రైబర్ స్టోరీకి స్టోరీ అందించిన వారు షాహిద్. KCW ఒరిజినల్స్ సండే సబ్స్క్రైబర్ స్టోరీ. అది 2018 ఆగస్ట్. 10 ఏళ్లలో చాలా మారాయి. కానీ ఆ ఎంఎన్సీలో బిల్డింగ్ నెంబర్ 37లో మాత్రం ఏం మారలేదు. ఎన్నిసార్లు రినోవేట్ చేద్దామన్నా అక్కడ పనిచేసేవాళ్ళు ఏవో శబ్దాలు వస్తున్నాయి, వస్తువులు మాయమైపోతున్నాయి అని కంప్లైంట్ చేసేవాళ్ళు. అప్పుడే బీటెక్ కంప్లీట్ చేసి క్యాంపస్ సెలెక్షన్లో జాయిన్ అయ్యాడు షాహిద్. తను చాలా అడ్వెంచరస్,
అస్సలు భయపడేవాడే కాదు. కంపెనీలో సౌమ్య పరిచయమైంది. సౌమ్య చాలా మంచి అమ్మాయి, సెన్సిటివ్ కూడా. అప్పుడప్పుడు చాలా భయపడేది. తన పేరెంట్స్ని వదిలి ఉండడం ఇదే మొదటిసారి కావడంతో రోజూ చాలా ఏడ్చేది. అప్పుడే తనకి షాహిద్ పరిచయం అయ్యాడు. తనకు చాలా హెల్ప్ చేసేవాడు. వర్క్లో ఎలాంటి డౌట్ అయినా సరే క్లారిఫై చేసేవాడు. ఎమోషనల్గా కూడా చాలా సపోర్ట్ ఇచ్చేవాడు. ఇలా ఉండగా ఒకరోజు షాహిద్కి సౌమ్య ప్రపోజ్ చేసింది. షాహిద్ వెంటనే ఓకే చెప్పి హక్ చేసుకున్నాడు. వాళ్ళని చూసి ఆఫీసులో కుళ్ళుకునేవారే లేరు, అంత బాగుండేవారు. ఒకే టీం కావడంతో వర్క్ కూడా చాలా బాగా చేసేవారు. ఇంతలో ఇయర్ ఎండ్ వచ్చింది. డిసెంబర్ 24 వరకు అందరూ చాలా బిజీ. కానీ షాహిద్ వాళ్ళ టీం మాత్రం 31 వరకు బిజీగా ఉండేవారు. ఆ కంపెనీలో బిల్డింగ్ నెంబర్ 37 గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. అక్కడ లైట్లు ఆన్ ఆఫ్ అవుతాయని, ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వస్తాయని చెప్పేవారు. ఆ బిల్డింగ్ దగ్గర 24/7 సెక్యూరిటీ ఉండేది. ఇలాంటి అడ్వెంచరస్ అంటే బాగా ఇష్టపడే షాహిద్ ఆ బిల్డింగ్లోకి ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నాడు. 30 వర్క్ ఫినిష్ చేసి 31 రోజు ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. డిసెంబర్ 24 నుంచి రోజుకి 11 వర్క్ చేసేవాడు. లంచ్ టైంలో కూడా పనిచేసేవాడు. సౌమ్య అడిగితే వర్క్ ఉందని చెప్పేవాడు. అలా 30 వరకు వర్క్ కంప్లీట్ చేసి 31 కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు డిసెంబర్ 31 క్యాంపస్ వెలిగిపోతుంది. డెకరేషన్ చాలా బాగా చేశారు. ఒక్క 37 బిల్డింగ్ తప్ప మిగతా అన్ని బిల్డింగ్స్ మెరిసిపోతున్నాయి. డీజే నైట్ ఫుడ్ ఫెస్ట్ అని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం వర్క్ చేస్తూ ఉన్నారు. షాహిద్ వాళ్ళ మేనేజర్ రాకపోవడంతో వాళ్ళ టీం కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది. సౌమ్య వర్క్ చేస్తుంది. ఇంతలో షాహిద్ తన దగ్గరకు వచ్చి, బేబీ ఈరోజు నువ్వు క్యాబ్లో వెళ్ళిపో, నాకు టైం పడుతుంది అన్నాడు. ఆల్రెడీ కోపంలో ఉన్న సౌమ్య ఆ మాట వినగానే అంతెత్తు లేచింది. 1 నుంచి చూస్తున్నా, మాట్లాడవు, కాల్ చేయవు, లంచ్కి రా, అసలు ఏమైంది నీకు? వర్క్ అంతా ఇంపార్టెంటా? అయితే నన్ను వదిలేసి వర్క్ చేసుకో అని కోపంగా అంది. అలా కాదు స్వీటీ, ఏరెంట్ కదా, అర్థం చేసుకో అని షాహిద్ అన్నాడు. రేపు సినిమాకి వెళ్దామన్నా, అది కూడా క్యాన్సిలేనా అని బాధగా అంది సౌమ్య. గుర్తుంది మేడం, సినిమాకి వెళ్దాం, లాంగ్ డ్రైవ్కి కూడా వెళ్దాం. ఇప్పటికీ సిల్క్ చాక్లెట్ తీసుకొని రూమ్కి వెళ్ళు, నేను 3 వచ్చేస్తా అన్నాడు. సరే అని వెళ్ళిపోయింది సౌమ్య. రాత్రి 11:40 ఒకరిద్దరు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు తప్ప ఆఫీస్ మొత్తానికి ఎవరూ లేరు. బాగా చలి ఉండడంతో ఉన్న 3 సెక్యూరిటీస్ కూడా క్యాంపస్ మధ్యలో చలిమంట వేసి అక్కడే ఉన్నారు. అప్పుడే షాహిద్ బిల్డింగ్ నెంబర్ 37 దగ్గరికి వచ్చి చుట్టూ చూశాడు. అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం ఉంది. ఫోన్ని పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి వీడియో ఆన్ చేశాడు. ఫ్లాష్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. తను వేసే ఒక్కో అడుగుని కెమెరాలో బంధిస్తూ వెళ్తున్నాడు. షాహిద్కి దయ్యాలంటే నమ్మకం లేదు. ఆ బిల్డింగ్లో ఏం లేదని ప్రూవ్ చేయడానికే తను వీడియో తీస్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ 4th ఫ్లోర్కి రీచ్ అయ్యాడు. సడన్గా లైట్స్ ఆన్ అయ్యాయి. షాహిద్ షాక్ అయి ఫోన్ని కింద పడేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే లైట్స్ ఆఫ్ అయిపోయాయి. చుట్టూ చిమ్మ చీకటి, అడుగు వేయడానికి కూడా వీలు లేనంతగా ఉంది. తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుంది. చేతిలో ఫోన్ కూడా లేదు. చా, రాకుండా ఉండాల్సింది, ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఫోన్ వైబ్రేట్ అయ్యే శబ్దం వచ్చింది. అమ్మయ్య అనుకున్నాడు షాహిద్. ఫోన్ దొరకగానే రూమ్కి వెళ్ళిపోతాం అని అనుకొని ఫోన్ వైబ్రేషన్ వచ్చే వైపు వెళ్తూ ఉన్నాడు. తాను వెళ్లే కొద్దీ ఫోన్ వైబ్రేషన్ దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎలాగైనా ఫోన్ దొరకాలి అని కొంచెం ఫాస్ట్గా వెళ్ళిన షాహిద్కి ఏదో తగిలి పడిపోయాడు. సౌమ్య రూమ్లో టెన్షన్ పడుతుంది.
కొద్దిసేపటికి ముందు తన ఫ్రెండ్ ప్రియాంక ఆ బిల్డింగ్ గురించి చెప్పింది. ఆ బిల్డింగ్లోకి వెళ్తే తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని, ఇప్పటికే 3-4 మెంబర్స్ చనిపోయారు అని రూమర్స్ ఉన్నాయి. షాహిద్ గురించి పూర్తిగా తెలిసిన సౌమ్య ఎక్కడ షాహిద్ ఆ బిల్డింగ్కి వెళ్తాడో అని కాల్ చేస్తూనే ఉంది. కానీ కాల్ ఆన్సర్ కావడం లేదు. షాహిద్ తనకు దెబ్బలు తగిలాయా లేదా అని టచ్ చేసి చూసుకున్నాడు. ఎక్కడ రక్తం లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని లేచి నిలబడ్డాడు. ఎలాగైనా ఫోన్ దొరికితే చాలు అని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరైనా కాల్ చేస్తే బాగుండు అనుకున్నాడు. సడన్గా మళ్ళీ వైబ్రేషన్ వచ్చింది. ఈసారి మిస్ అవ్వకూడదు అని ఆ వైపు వెళ్తున్నాడు. సడన్గా ఎవరో ఏసీ ఆన్ చేసినట్టు ఒక్కసారిగా చలివేసింది. పారానార్మల్ పవర్స్ యాక్టివ్గా ఉండే చోట చల్లగా ఉంటుందని ఏదో బుక్లో చూశాడు. ఇక్కడ కూడా అలాగే అవుతుండడంతో లైట్గా భయం స్టార్ట్ అయింది. ఇంతలో తనని ఎవరో పిలిచినట్టు అనిపించింది. షాహిద్, వెంటనే వెనక్కి తిరిగాడు. కానీ ఎవరూ లేరు. మళ్ళీ ఆ పిలుపు వేరే వైపు నుంచి వచ్చింది. షాహిద్, షాహిద్ కాళ్ళు వణుకుతున్నాయి, గొంతులో తడి ఆరిపోయింది. అయినా ఫోన్ కోసం వెళ్ళాడు. ఈసారి మళ్ళీ లైట్స్ ఆన్ అయ్యాయి. చుట్టూ చూసిన షాహిద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తను లేడీస్ బాత్రూంలో ఉన్నాడు. అక్కడికి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ తన ఫోన్ రింగ్ అయింది. కానీ ఆ సౌండ్ బాత్రూమ్ లోపల నుండి వస్తుంది. సరే, ఏదైతే అది అయింది అని డోర్ ఓపెన్ చేయగానే షాహిద్కి నోట్లో తడి ఆరిపోయింది. ఒక అమ్మాయి ఒళ్ళో తల పెట్టుకొని జుట్టంతా ముందుకు వేసి మెల్లగా ఏడుస్తోంది. ఫోన్ ఆమె కాళ్ళ దగ్గర ఉంది. మెల్లిగా షాహిద్, ఎవరు అన్నాడు. తను తలపైకి ఎత్తింది. అంతే, షాహిద్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. ఆమె ఒంట్లో రక్తం లేదేమో అన్నట్టుగా ఆమె చూపు. నేను ఎవరా? చాలా కష్టపడి జాబ్ కొట్టి ప్రాజెక్ట్లో మంచి రిజల్ట్ చూపిస్తే ఆ మేనేజర్ కాడు నా యాటిట్యూడ్ బాగాలేదని నా ప్రమోషన్ హోల్డ్ చేశాడు. అది ఎప్పుడో తెలుసా? సరిగ్గా ఈరోజే. అప్పటి నుండి ఎవరు ఈ బిల్డింగ్లోకి వచ్చినా నాతో పాటు తీసుకొని పోతున్నా. రా వెళ్దాం, రా, హ్యాపీ న్యూ ఇయర్, రా వెళ్దాం అంది. షాహిద్ భయంతో పరిగెత్తాడు. కానీ డోర్ సడన్గా లాక్ అయిపోయింది. ఇక తను బయటకు వెళ్ళడం ఇంపాసిబుల్ అని షాహిద్కు అర్థమైంది. చివరి ప్రయత్నంగా తన ఫోన్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ బాత్రూంలో ఆమె కనిపించలేదు. సరే అని ఫోన్ తీస్తూ ఉండగా సీలింగ్ నుంచి ఏదో తన మీద పడ్డట్టు అనిపించింది. పైకి చూసిన షాహిద్కి గుండె ఆగిపోయింది. సీలింగ్ నుంచి ఆ అమ్మాయి తలకిందులుగా వేలాడుతూ ఒక రకంగా నవ్వుతోంది. మళ్ళీ పరిగెట్టడానికి ట్రై చేశాడు షాహిద్. ఈసారి కూడా డోర్ లాక్ అయింది. కానీ తన బలమంతా యూజ్ చేసి ఒక్క తన్ను తన్నాడు. డోర్ పెద్ద శబ్దం చేస్తూ ఓపెన్ అయింది. వెంటనే షాహిద్ మెట్ల దగ్గరికి వెళ్ళాడు. వెనకాల ఆమె వస్తూ ఉంది. త్వరగా వెళ్ళిపోవాలి అని మెట్లని ఫాస్ట్గా దిగి క్యాంపస్లోకి వచ్చేశాడు. దూరంగా సెక్యూరిటీస్ చలికాపుకుంటూ కనబడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయాసంతో మంట దగ్గర కూర్చున్నాడు. ఏమైంది సారా అని సెక్యూరిటీ అడిగాడు. ఏం లేదు బాబాయ్, వర్క్ ఎక్కువై టైర్డ్ అయిపోయా అని షాహిద్ అన్నాడు. త్వరగా ఇంటికి వెళ్ళు బాబు, అసలే అమావాస్య, ఆ బిల్డింగ్ నుండి వింత అరుపులు వినిపిస్తాయి అని సెక్యూరిటీ అనగానే ఏం మాట్లాడకుండా తన బైక్ తీసి రూమ్కి వెళ్ళిపోయాడు.
సౌమ్య డోర్ దగ్గరే వెయిట్ చేస్తోంది. షాహిద్ రాగానే గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసింది. బేబీ కామ్ డౌన్, వచ్చేసా కదా, పో నీ రూమ్కి వెళ్ళి పడుకో అన్నాడు. ఇంతలో ఇద్దరికి వాట్సాప్ గ్రూప్ నుండి మెసేజ్ వచ్చింది. అవర్ గ్రూప్ ఇన్ఛార్జ్ కుమార్ మాధవ్ పాస్డ్ అవే 12 AM టుడే డ్యూ టు కార్డియాక్ అరెస్ట్, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అప్పుడు అర్థమైంది షాహిద్కి ఆమె ఎందుకు తనని వదిలేసిందో అని. మన ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తున్న రౌడీ గేమర్, చైత్య తోట, నవీన్, అఖిల్ చిన్నాకి చాలా థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇక మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.